ब्लू प्लानेट एंटरटेनमेंट पीपल मीडिया फैक्ट्री वर समर्पिंचु एमएलए मंची लक्षणालु नब्बाई ई सिनेमा इंत विजयवंतं चेसिनंदुकु प्रेक्षकुलंदरिकी ना हृदयपूर्वकमैन नमस्कारालु कृतज्ञतलु तेलुपुतुन्नानु। मुख्यंगा ई सिनेमा दर्शकुलु उपेंद्र ఈ సినిమాని మలిచినటువంటి తీరు ఎంత అద్భుతంగా ఉందో థియేటర్లో చూస్తున్నప్పుడు మీ ఆనందోత్సాహాలు తెలియపరుస్తున్నాయి। హీరో హీరోయిన్ కళ్యాణరామ్ కాజల్ ఈ సినిమాలో హైలైట్ పెర్ఫార్మెన్స్ అనిపిస్తుంది। దానికి తగినట్టు ఈ సినిమాలో ఉన్న అత్యంత మహారథులైనటువంటి నటులు ఉపాసాని కృష్ణమురళి గారు, పృథ్వీ గారు, ఇంకా నవీన్ కృష్ణ లాంటి రవికిషన్ లాంటి నటులు ఈ సినిమాకి ఎంతో తోడ్పడ్డారు। దీన్ని ఆద్యంతం క్యాలిక్యులేటెడ్ గా లాజికల్ గా అద్భుతమైనటువంటి సినిమా తీశారు దర్శకులు। ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన మణిశర్మ గారు ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమాకి ప్రాణం పోశారని చెప్పొచ్చు। ఎందుకంటే మెలడీస్ గాని ఇది గాని ఈ సినిమాల్లో ముఖ్యంగా నేను చాలా ఆనందించినది ఏంటంటే సాంగ్స్ గాని సినిమా నిర్మాణానికి గాని ఏ రకమైనటువంటి రాజీ పడకుండా బ్రహ్మాండమైన లొకేషన్స్ లో తీయటానికి తోడ్పడినటువంటి నిర్మాతలు భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి అండ్ విశ్వ ప్రసాద్ వీళ్ళు దీని విజయవంతం చేయడానికి ఈ సినిమాని ఒక అద్భుతమైనటువంటి సినిమా మేకింగ్ అనేటువంటి ధారణతో ప్యాషన్ తో తీసిన సినిమా ఎంఎల్ఏ। డెఫినెట్ గా మీ అందరి ఆదరణ తోటి ఈ సినిమా ఇంకా ఇంకా శ్రీరామనవమి కూడా దాటి మీరు దీన్ని ఎంతో ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈ సినిమాకి సంబంధించి అందులో నా క్యారెక్టర్ నేను చాలా కాలం తర్వాత నా మిత్రుడు వివేక్ కూచిబొట్ల అతను మీరు ఈ క్యారెక్టర్ మీరే చేయాలండి అంటే నేను జనరల్గా కొన్ని క్యారెక్టర్స్ సెలెక్టివ్గా చేద్దాం ఏ అని ఒక రకమైనటువంటి నిర్లిప్త ధోరణిలో ఉన్నప్పుడు కాదండి ఈ క్యారెక్టర్ అనే డైరెక్టర్ గారు మీ గురించి రాసుకున్నారు మీరు తప్పకుండా చేయాలండి అంటే చేయడానికి ఏం అభ్యంతరం లేదని ఒప్పుకున్న తర్వాత దర్శకులు దాన్ని మరిచినటువంటి తీరు ఇవాళ మీరు చూపిస్తున్న ఆదరణ చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది, చాలా సంతృప్తికరంగా ఉంది। మీ ఆశీస్సులకి సర్వదా కృతజ్ఞతలు। థ్యాంక్ యూ।